సిటీలియన్ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ముస్తాఖర్ కే పాలమూర్ యూనివర్సిటీ మే ప్రధాన మంత్రి శిక్షా ఉచితర్ అభియాన్ కా ఇఫ్తితాహి ప్రోగ్రామ్ మునఖిద్ హువా. ఇస్ ఇఫ్తితాహి ప్రోగ్రామ్ కో ముఖామి రుక్న అసెంబ్లీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే బతౌర మెహమాన్ ఖుసూసీ కి హైసియత్ సే శిర్కత్ కర్తే హువే ఇఫ్తితాహ్ కియా ఔర్ అప్నే ఖితాబ్ మే కహా కే ఆజ్ కా దిన్ బహుత్ ముబారక్ హై ఔర్ సబ్ కో ఖుష్ హోనా చాహియే. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే కహా కే పాలమూర్ యూనివర్సిటీ తహరీక్ కే దౌరాన్ పైదా హుయి థీ. ఉన్నోనే యాద్ దిలాయా కే తెలంగాణ రియాసత్ మే యూనివర్సిటీయో కి కమీ కి వజహ సే రియాసత్ తెలంగాణ కే తల్బా కే కాఫీ నుక్సాన్ కా సామ్నా హో రహా థా. ఇస్కో మహసూస్ కర్తే హువే యూనివర్సిటీయో కే లియే తహరీక్ చల్ రహీ థీ తో పాలమూర్ యూనివర్సిటీ కి మాంగ్ కే లియే జిద్దోజహద్ కీ గయీ. జిద్దోజహద్ కే నతీజే మే ఉస్ వక్త్ శాతహానా యూనివర్సిటీ గాంధీ యూనివర్సిటీ కే సాథ్ పాలమూర్ యూనివర్సిటీ భీ ఖాయిమ్ కీ గయీ థీ. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే కహా కే పాలమూర్ యూనివర్సిటీ కో ఆజ్ ప్రధాన మంత్రి శిక్షా ఉచితర్ అభియాన్ కి స్కీమ్ కే లియే మున్తఖిబ్ కియా జానా ఏక్ అచ్చీ పేష్రఫ్త్ హై. యే ఏజాజ్ కి బాత్ హై కి హమారే పస్మాందా మహబూబ్ నగర్ జిలే కా ఆజ్ హమారీ పాలమూర్ యూనివర్సిటీ కా నామ్ నా సిర్ఫ్ రియాసత్ బల్కి ముల్క్ భర్ మే హోగా. ఉన్నోనే కహా కే మే హర్ ఏక్ కో ముబారక్బాద్ దేనా చాహూంగా జో ఇస్కీ బునియాదీ వజహ హై. ఉన్నోనే కహా కే అగర్ ముల్క్ భర్ కి 1114 యూనివర్సిటీయో నే ఇస్ స్కీమ్ కే లియే దరఖాస్తే దీ హై జిన్ మే సే సిర్ఫ 25 యూనివర్సిటీయో కో 100 కరోడ్ కే ఫండ్స్ కే లియే మున్తఖిబ్ కియా గయా హై. యే ఖుష్ ఆయింద హై కే హమారీ పాలమూర్ యూనివర్సిటీ భీ ఇన్ మే షామిల్ హై. ఉన్నోనే కహా కే హమారీ పాలమూర్ యూనివర్సిటీ మే ఇస్ ప్రధాన మంత్రి శిక్షా ఉచితర్ అభియాన్ స్కీమ్ కా ఆనా మహబూబ్ నగర్ కి తాలీమ్ కే లియే సునహరే దౌర్ కి తరహ హై. ఇస్ స్కీమ్ కే లియే పాలమూర్ యూనివర్సిటీ కా ఇంతఖాబ్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి, మర్కజీ విజరా ధర్మేంద్ర ప్రధాన్ ఔర్ కిషన్ రెడ్డి, మహకుమా తాలీమ్ కే ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్తలిఫ్ మహకుమో కే అఫ్సరాన్ ఔర్ యూనివర్సిటీ కే ఫ్యాకల్టీ కి కోషిషో సే హువా హై. మే ఉన్ తమామ్ కో ముబారక్బాద్ దేతా హూం. ఇస్ ప్రోగ్రామ్ మే మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవి నాయక్, పాలమూర్ యూనివర్సిటీ కే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్, సదర్ నశీన్ బల్దీ ఆనంద్ గౌడ్, పాలమూర్ యూనివర్సిటీ కే రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఔర్ దీగర్ మౌజూద్ థే. ఘట్టం అపురూపమైన క్షణాలు. ఒకటి చిన్నప్పటి గుర్తుకొస్తా ఉంది ప్రస్తావన. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు గదరాసుమతి. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శభాష్ గొప్పవాడు అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి ఆనందం సంతోషం వస్తుంది. అదే సంతోషం ఈరోజు మాకు మాలాంటి వాళ్ళు ఎంతోమందికి వచ్చింది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే. ఇది ఉద్యమాల బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ ఇప్పుడున్న అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకు ఎందుకు ఇవ్వరు యూనివర్సిటీ? మా పిల్లలు వలస పోవాల్సిందేనా? మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా? మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా? మాకు ఎందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపినాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం. ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు
చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో, మహాత్మా గాంధీ, శాతవాహన, ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు పూట పోస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, యాక్టింగ్ రిజిస్ట్రార్ మత్స్వరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా వచ్చిన జీవోలో 1 crore 2 crore శాంక్షన్ చేసింది ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసెస్, 1.7 crores. మళ్ళీ పుట్టినప్పులు 1.7 crore తోటి నేమ్ ప్లేట్లు బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారికి కూర్చోబెట్టడానికి, టీ కప్పులకు, ఛాయ్ బిస్కెట్లకే సరిపోయేది. మళ్ళీ ఒకసారి సంక్షోభం, దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతోటి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్, ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన చేసినాం, ఖచ్చితంగా సీఎం గారిని తీసుకొని రావాలా, ఇక్కడ మీటింగ్ పెట్టించి స్టూడెంట్స్ తోటి, మాలాంటి వాళ్ళందరితోటి, పొలిటికల్ పార్టీస్ తోటి, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోటి ఒత్తిడి పెంచాలా, అప్పుడు మనకు బాలారిస్టాల్ దాటుతుంది యూనివర్సిటీ అన్న ఆలోచనతోటి మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డికేఆర్ నగర్ ఇక్కడ జిల్లాలో మంత్రి, వారితో కూడా చెప్తే వారు కూడా అంగీకరించారు. కానీ ఎట్లా తీసుకొస్తావు శ్రీనివాస్, ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడికి రానివ్వట్లేదు సీఎం గారిని, యూనివర్సిటీలకు పోతే ఇంకా ఏమన్నా ఉందా, అగ్నిగుండం అవుతా ఉన్నాయి యూనివర్సిటీలు, వస్తే గొడవ అవుతుంది కదా, నా పరువు పోతుంది కదా అంటే, అట్లేం కాదు మేడం, మా పిల్లలతో మాట్లాడతా, ఉద్యమకారులే కదా, నా మాట వింటారు అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని అక్కడ ఉన్న వివిధ సంఘాలు, ఆ రోజు ఏబీవీపీ ఉండే, ఎస్ఎఫ్ఐ ఉండే, ఎన్ఎస్యుఐ ఉండే, ఇంకా కొన్ని సంఘాలు ఉండే, ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన, బాబు 365 రోజుల్లో 364 రోజులు ఉద్యమం చేద్దాం, నేను సపోర్ట్ ఇస్తాను, కానీ ఒక్కరోజు మీరు కాంగా కూర్చోండి క్యాంపస్లో, సీఎం గారు టైం తీసుకుంటా, మన డిమాండ్ పెట్టి మనం ఇంత ఫండ్ తీసుకొస్తే మీకు భవిష్యత్తు, పాలమూరు యూనివర్సిటీకి భవిష్యత్తు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో. ఎందుకంటే మిగతా ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ కార్యక్రమం కాదు, సీఎం గారు టౌన్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు అప్పుడు ఎక్కడ కూడా. అప్పుడు ప్రపోజల్ అన్న గారికి చెప్పిన, నాది బాధ్యత మేడం ఎమ్మెల్యేగా, ఇక్కడ ఏం గొడవ లేకుండా మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటాం, మీరు ఒత్తిడి పెంచండి, ఫండ్స్ ఇవ్వండి అంటే వారు కూడా చాలా పెద్ద మనసుతోటి, చూడమ్మా రిస్క్ తీసుకుంటున్నావు, నాకు కూడా పరువు పోతుంది సీఎం గారి దగ్గర, ఏమీ కాదు, నేను మా పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నాకు సహకారం చేస్తారు అని చెప్పి ఆ రోజు బలవంతంగా మిగతా కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే పెద్ద జగదీశ్వరరెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉండే కాంగ్రెస్లో, అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, సీఎం గారు వచ్చిండ్రు, ఫోన్ చేసింది స్పెషల్గా, మళ్ళా ఏం శ్రీనివాస్ రమ్మంటున్నావు, ఇదేమన్నా స్కెచ్ చేసావా మీరు అందరు కలిసి అన్న, స్కెచ్ లేదు ఏం లేదు సార్, మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి వారిని ఒప్పించి తీసుకొచ్చాను. ఏమీ లేకుండా ఇంత కూడా ఒక్క స్లోగన్ ఇవ్వలేదు మన పిల్లలు, వాళ్ళు చెప్పేదంతా విన్నారు. నేను కూడా డయాస్ మీదనే వారికి చెప్పిన పరిస్థితి యూనివర్సిటీది, ఖచ్చితంగా మాకు 14 crore కావాలి సార్ అని చెప్పి ఆ డయాస్ మీదనే నేను వారిని కోరిన. అప్పుడున్న గౌరవ మంత్రి గారు అన్నగారు కూడా కోరిండ్రు, ఆయన ఏం మాట్లాడలే, హైదరాబాద్ వెళ్ళిపోయినాక తర్వాత అన్నీ చూసుకొని మనం 14 crore అడిగితే 18 crore మనకు ఆ రోజు శాంక్షన్. ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పీల్చుకుంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు బీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సిన అకాడమిక్ బిల్డింగ్స్, కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము, తర్వాత ప్లే గ్రౌండ్స్, రోడ్స్, ఒక అద్భుతమైన ఒక వాతావరణం, కంపౌండ్ వాల్ కూడా లేదు అప్పుడు, తర్వాత కంపౌండ్ వాల్స్ ఇవన్నీ అయి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది. అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ, మా అందరి బిడ్డ, కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి, ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది, వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి, డాక్యుమెంటేషన్ చేసి,
అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పకడ్బందీగా చేసిన మా ప్రొఫెసర్స్ది, వారి వెనుక ఉన్న స్టాఫ్ది, అందరిది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బీసీ గారు కలుసుకున్నాం. ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే, వారు చెప్పిండ్రు, సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము, ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది, నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు, కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్, ఎంతోమంది పెద్దల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్లస్ ఇది బీజేపీ రూల్డ్ స్టేట్ కాదు, ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళాం. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం, వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం, వాళ్ళని ఒప్పించినాం. నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు. నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్, ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళా వేరే కోణాలు వస్తాయి మనకి, ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది. మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది అంటే, లేదు 20 crores చేద్దామంటే 20 crores కాదు సార్, ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నా మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, ఏది సాధ్యం అనేది, గ్రేడ్ ఏ గ్రేడ్ బి 100% మీరు 100 crores ఇవ్వండి, నేను మీకు మాట ఇస్తున్నా రాబోయే 5 రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీని తీసుకుంటామని చెప్పి వాళ్లకు అస్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది, మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో, అల్టిమేట్గా ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఒక టీం వర్క్గా, టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం, ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా 100 crore గ్రాంట్ తీసుకున్న అతి తక్కువ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన వీసీ గారికి, వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి, మన అధికార యంత్రాంగానికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. కానీ విధి ఎట్లుంటుందంటే, నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యేని, మనకు సహకరించిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రి ఎవరు, అరుణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ కాలచక్రం గిరున తిరిగితే, ఈరోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మనకు సహకారం అందించిన బీజేపీ వాళ్ళు, అంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ డెమోక్రసీ. వీఆర్ డివైడెడ్ అండ్ ఐడియాలజీ లైన్ ఆఫ్ పవర్ పాలిటిక్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ వీఆర్ ఆల్ వన్, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్.